ఒక హై ఉంటుంది. అబ్బా మామూలు హై కాదు, ఒక అంటే ఇంజనీరింగ్ వదిలేసి వచ్చాను అన్న ఫీల్ ఎప్పుడు రాలేదు. మీరు అడిగారు కాబట్టి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉంటాం, మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నామన్న మన ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడో చోట కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ పడినప్పుడు మనకు తెలియకుండా ఒక కంపారిజన్ అవుతుంది. ఆడు మంత్ బీటెక్ చదువుకున్నాడు, మనం బీటెక్ చదువుకున్నాం, ఆడు శాలరీ ఎలా ఉంది, ఆడు ఈరోజు బాగున్నాడు, మనం ఏదో సినిమా అని ఉన్నాం కానీ, ఏదో సినిమా ఫీల్డ్లో ఉన్నాడని వాళ్ళకి నా మీద ఒక రెస్పెక్ట్ ఉంది. కానీ కమింగ్ టు ఫైనాన్షియల్గా చూసుకుంటే మనం అలా ఉన్నామా అని ఒక 3-4 ఇయర్స్ కంపారిజన్ ఉన్నింది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే భయ్య, చెప్పుకోకూడదు కానీ చిన్న మినిమం రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని స్టేజ్లో ఉంటాం, అప్పుడు బాధపడుతుంది. ఇది అంతకుముందు మనం చేసిన ట్రాక్ రికార్డులు కానీ మనం టాలెంటెడ్ అది ఇది అని చెప్పుకోనికి చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న మినిమం అది అదేంట్రా, దాని గురించి కూడా డిస్కషన్ ఏంట్రా అనే థింగ్ ఏదైతే ఉంటుందో, ఆ థింగ్ని ఫుల్ఫిల్ చేసుకోలేని టైంలో కొంచెం కురంగిపోతాం. అంతే తప్పిస్తే ఇక ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయితే అసలు అది కూడా ఉండదు. అది కూడా ఉండదు. ఫైనాన్షియల్గా బాగా సెట్ అయితే ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేను చేసిన వాటికి సువర్ణాక్షరాలతో ఒక పదం రాయొచ్చు చరిత్రలో. ఒక లైన్ కాదు కానీ ఒక పదం రాయొచ్చు చరిత్రలో. ఫైనాన్షియల్గా బాగుంది అంటే ఫైనాన్షియల్గా ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, నేనే చేయాలి. దావూద్ గారికి అంటే పెళ్ళి పిల్లలు ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు ఆలోచన మరి? అంటే సినిమా ఇండస్ట్రీ అంటే హీరోయిన్ లైన్లో పెట్టడము, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైన్లో పెట్టడము, ఈ అంటే ఇది మీరు అంటే ఇంత డెడికేషన్గా సినిమాలో ట్రై చేస్తున్నారు కాబట్టి అంటే ఆ ట్రాక్ ఉంటుంది లేదనేది పక్కన పెడితే ఆ ఇంట్రెస్ట్లు ఎట్లా ఉన్నాయి? అంటే పెళ్ళి అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? సార్ బేసిక్గా వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, వెరీ సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. అంటే వెరీ సింపుల్ ఫ్యామిలీ నుంచి రావడం, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఆ రూట్స్ ఉన్నాయి మనసులో, బలంగా ఉన్నాయంటే నేను ఈ ఫ్యామిలీకి బిలాంగ్స్ చేస్తాను, నేను ఇలా చేయకూడదు, ఇది చేస్తే మా ఫ్యామిలీకి రిఫ్లెక్ట్ అవుతుంది, మా మదర్ బాధపడుతుంది, మా అమ్మ బాధపడుతుంది, మా నాన్న బాధపడతారు అని. అదంతా పక్కన పెడితే నేను సినిమా ఇండస్ట్రీకి 100% సక్సెస్ అవ్వాలి, ఎంతో కొంత అచీవ్ చేయాలి, చిన్న సాటిస్ఫాక్షన్తో వచ్చాను కాబట్టి నేను ఆ రోజుల్లో వేసుకున్న లెక్కల్లో కొంచెం ఫెయిల్యూర్ స్టోరీస్ చూసుకుంటే అమ్మాయి, మందు, డబ్బు పిచ్చి ఈ ముగ్గురే ఫెయిల్యూర్ అయ్యారు అనేది నేను క్యాల్కులేట్ చేసుకున్న విషయాలు. సో ఈ మూడిటికి అవాయిడ్ అయ్యి ఉండాలి రే అని అప్పుడే మీరు నమ్మరు, మీరు నమ్మరు, నాకు తాగుడు అలవాటు లేదు, బయట మా ఫ్రెండ్స్ ఎవ్వరు నమ్మరు, సినిమా ఇండస్ట్రీలో ఉండి నువ్వు తాగా ఉంటే నేను నమ్మను రా అని. నీకు నమ్మేయాల్సిన అవసరం ఏం లేదురా, నేను సక్సెస్ఫుల్ అయితే చాలు. కొంతమంది ఏంటి బాగా సినిమా, మీరు గోవా వెళ్ళాము సినిమాకి మేము షూటింగ్, 11 మెంబర్స్కు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు. 11 మెంబర్స్, 10 మెంబర్స్ తాగారు నేను ఒక్కని తప్ప. చాలా ప్రౌడ్గా చెప్పు అంటే వాళ్ళు తాగిన వాళ్ళు చెడ్డదని అంటే మీరు ఇప్పుడు రూట్స్ అని చెప్పారు కాబట్టి ఓకే. అంటే మీకు ఎట్లా ఉంటుంది ఆ టైంలో, అంటే ఏదో టైంలో టెంప్ట్ అనేది ఆ థాటే రాదా? ఇది నీ సినిమా కాదులే, మైండ్ అలా ట్రైన్ చేసేస్తాను, నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన విషయం కాదు ఇది, నీది కాదు ఇది, వదిలే అట్లుంటుంది, అంత కాన్ఫిడెంట్ ఉంటా. ఓకే, అంటే అరేంజ్ మ్యారేజా, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలే, అంటే ఏమంటారు లవ్ మ్యారేజా, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం? లవ్లు గివ్లు ఏం లేవండి, లక్కీగా మా చుట్టుపక్కల మా ప్రొద్దుటూరు కడప ఆ సర్కిల్లోనే మా ఫ్యామిలీకి సరితూగే ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళతో కలివిడిగా ఉండే అమ్మాయిని చేసుకుంటాం. ఎప్పట్లో ఉంటుంది అది చెప్పలేను భయ్య, అంటే చెప్పలేనంటే ఇంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రాక్లో ఉన్నాం కాబట్టి ఇంకో 1-1.5 ఇయర్ కన్నా దాని మీద దృష్టి మళ్లించకుండా ఈ ఏదైతే ఇప్పుడు గ్రాఫ్ ఉందో దాన్ని కన్నా కొంచెం హోల్డ్ చేసుకోగలిగితే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి పడతాను. ఆ సేఫ్ జోన్ వరకు కొంచెం 1-1.5 ఇయర్ అది మేబీ దేవుడు కనుకరిస్తే రేపే అయిపోవచ్చు, మనకు ఒక బౌండరీ ఉంటుంది కానీ నేనైతే 1-1.5 ఇయర్ అనుకున్నాను. అది అది రేపే జరిగితే రేపైనా చేసుకొని రెడీ. వచ్చే అమ్మాయి దృష్టిలో పెట్టుకొని కానీ మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కానీ మీరు అంటే ఇవి అంటే అప్పటి వరకు మీరు కొంచెం సెటిల్ అవ్వాలి అనే అంతే అంతే అంటే
సినిమా ఇండస్ట్రీ వాడికి చెప్పుకోనికి చాలా ఉంటుంది భయ్య. మా జీవితాలు చాలామంది చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నాను, మా జీవితాలు ఇంటర్ఫేస్గా ఎంత కలర్ఫుల్గా ఉంటాయో మా బ్యాక్ అంత ట్రాజెడీగా ఉంటుంది. అది ఎవరికైనా ఎంత పెద్ద ఆర్టిస్ట్కైనా ఎంతకైనా అటు కొంచెం ట్రాజెడీ అనేది ఉంటుంది. మా 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 ఇంటర్ఫేస్ దేవుడు చాలా కలర్ఫుల్గా రాస్తాడు. అది తప్పదు, ఎవరికి తప్పదు అంట. మా బ్యాక్ కొంచెం ట్రాజెడీగా, కొంచెం ఫైనాన్షియల్గా కొన్ని ఉంటాయి, ఇంకా దాన్ని తప్పదు. లక్కీగా అవి కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. అది కొందరికి ముందు అవ్వచ్చు, కొందరికి వెనక అవ్వచ్చు. ఎలాగో చెప్పారు కాబట్టి మంచి అంటే ఆవహించినట్టున్నారు మెగాస్టార్ గారు. ఇంకోటి సైరాలో లేటెస్ట్ అన్నం పెట్టిన చేతులనే నరికేసిన తెల్ల నాయాళ్లకు ఇదే నా హెచ్చరిక. ఒకరిని చంపితే బందిపోటు అన్నారు, 300 మందిని నరికి చెబుతున్నా. ఇది తిరుగుబాటు, స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. ఇకపై చట్టం పేరుతో మీ ఓడరేవుల్లో మీరు తీసుకువెళ్ళేది మా తెల్లని పత్తిని కాదు, మీ తెల్ల పీనుగుల్ని. నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపో, లేదా యుద్ధమే. ఇట్లు మజ్జారి నరసింహారెడ్డి. ఏకపాత్ర అభినయం లాగా మొత్తం అవి వాళ్ళ అంటే మీవి అనుకున్న డ్రీమ్స్, అంటే మీరు ఏదైతే ఏదైతే పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో అదంతా మంచిగా హ్యాపీగా ఫుల్ఫిల్ అవ్వాలని మేము ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.